నాకు ఈ ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్కి అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్లో దసరా సెలవులకు సంబంధించి తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, అలాగే మనకు ఈ దసరా సెలవులు అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతాయి, అలాగే మనకు స్కూల్స్ అనేవి మళ్ళీ ఎప్పుడు పునఃప్రారంభం అవుతాయి అనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అంతేకాకుండా నా రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రచండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రచేయడం వల్ల నేను చేసిన ప్రతి ఎడ్యుకేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు SA1 పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది అనమాట. 8వ తరగతి విద్యార్థులకు మినహాయించి మిగతా అన్ని తరగతులకు విద్యార్థులకు ఉదయం పూటే పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది అనమాట. అయితే మనకు ఈ దసరా సెలవులు వచ్చి మనకు ఈ నెల 5వ తేదీ నుంచి పరీక్షలు 11వ తేదీ వరకు జరుగుతాయి కదా, అయితే ఈ దసరా సెలవులు వచ్చేసేసి మనకు ఈ నెల 13వ తేదీ నుండి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. ఈ నెల 13వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఈ నెల 25వ తేదీ వరకు అయితే కొనసాగుతాయి అనమాట. అయితే మనకు స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే మనకు ఈ నెల 26వ తేదీన స్కూల్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మనకు విద్యాశాఖ సంబంధించిన అధికారులు అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రచండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.